ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈ లోకంలో రెండే రెండు మార్గాలు, ఒకటి వెడల్పైన మార్గం, ఒకటి ఇరుకైన మార్గం. వెడల్పైన మార్గం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, ఇరుకైన మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. అది దేవుని మార్గం, వాక్యానుసారమైన మార్గం. నువ్వు వాక్యానుసారమైన మార్గంలో ఉన్నావంటే ఆ వాక్యానుసారమైన మార్గంలో ముందుకు సాగు. శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, వ్యాధి బాధలు ఉంటాయి, అయినా వాటిని చూసి వెరవకుండా, భయపడకుండా ముందుకు సాగు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను చేర్చవలసిన గమ్యస్థానానికి ఆయన చేరుస్తాడు. అలా కాకుండా పాపిష్టి మార్గంలో ఉన్నావా? పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నావా? పాపిష్టి పనులు చేస్తున్నావా? అయితే జాగ్రత్త, నీ మార్గంలో ప్రమాదాలు దాగి ఉన్నాయి, నీ మార్గంలో నీకు కనిపించినటువంటి గోతులు దాగి ఉన్నాయి. నిన్ను పూర్తి చేయడానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నరకానికి చేర్చడానికి వాడు అన్ని ప్లాన్స్ వేశాడు. నీ మార్గంలో క్రీస్తు లేకపోతే, అది క్రీస్తు మార్గం కాకపోతే, ఈరోజు నీ మార్గాన్ని మలుచుకో. తిమ్నాతు మార్గము, దేవుడు లేని మార్గము, దేవుని చిత్తము కాని మార్గము వెళ్తున్నాడు. ఆ మార్గంలో ఎన్ని తప్పులు చేస్తున్నాడో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకని? ఆ మార్గమే దేవునికి వ్యతిరేకమైన మార్గం. సింహం కలేబరాన్ని ముట్టకూడదు, ముట్టేశాడు. అందులో ఉన్నటువంటి తేనె తినేశాడు, తల్లిదండ్రులకు పెట్టేశాడు. ఇక తన జీవితంలో మనస్సాక్షి తనకు చెప్పటంలా ఇది తప్పు అని చెప్పి కారణం చంపి పడేశాడు. అరకాలతో నడిచేటటువంటి జంతువులు హేయమో, అవి అపవిత్రము, వాటిని ముట్టకూడదు. ఆ జంతువులనే ఇప్పుడు సంసోను వాడుతున్నాడు. తన పద్ధతి ఏమిటి? తాను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో దాన్ని సాధించడానికి తాను వాడినటువంటి పద్ధతి ఏమిటి? నక్కలను పట్టుకోవాలి, అపవిత్రమైన వాటిని పట్టుకోవాలి. అవి ఏమైతే నాకెందుకు? అపవిత్రమైతే నాకెందుకు? పవిత్రమైతే నాకెందుకు? నాకు కావాల్సింది, నేను అనుకున్నది జరిగిపోవాల్సిందే. సంసోను, నేను పగ తీర్చుకుంటున్నానా లేదా అది కావాలి. ఏ పద్ధతిలో పగ తీర్చుకుంటున్నానో అవసరంలా, అది అపవిత్రమైంది కావచ్చు, వాడతా. దేవునికి హేయమైంది కావచ్చు, పర్వాలా. దేవుడు అసహించుకునే విధానం కావచ్చు, లెక్కలేదో. నేను అనుకున్నది మాత్రం జరిగిపోవాలి. దయచేసి గమనించండి, దేవుడు చూసేది ఏంటో తెలుసా? నువ్వు ఎంత సంపాదించావు కాదు నాయన, నువ్వు ఎలా సంపాదించావో దాన్ని చూస్తాడు. నువ్వు ఉద్యోగం సంపాదించడం కాదమ్మా, నువ్వు ఎలా సంపాదించావో దాన్ని దేవుడు చూస్తాడు. మనుషులు చూసేటటువంటి విధానం వేరు, దేవుడు చూసేటటువంటి విధానం వేరు. మనుషుల యొక్క త్రాసు వేరు, దేవుని చేతిలో ఉన్న తక్కిడ వేరు, ఆ తక్కిడలో వేసే రాళ్ల బరువు వేరు. సంసోను పద్ధతి ఏంటో తెలుసా? నా పగ తీర్చుకోవాలి, ఎలా తీర్చుకుంటానో అది అవసరం లేదు. అది పవిత్రమైన పద్ధత, అపవిత్రమైన పద్ధత, నేను చేసే పనికి ఉపయోగించే పద్ధతి వాక్యానుసారమా వాక్యానికి విరుద్ధమా అవసరం లేదు. నేనేమనుకున్నాను దాన్ని మాత్రం జరిగించాల్సిందే. ఈరోజు నువ్వేమనుకుంటున్నావో దాన్ని చేయటానికి, ఏది సాధించాలనుకుంటున్నావో దాన్ని సాధించటానికి, దేన్ని అనుభవించాలనుకుంటున్నావో దాన్ని అనుభవించటానికి వాక్యాన్నే పక్కన పెట్టేస్తున్నావే, దేవుని చిత్తాన్నే పక్కన పెట్టేస్తున్నావే, పరిశుద్ధమైన జీవితాన్ని పన్నంగా పెట్టేస్తున్నావే, ఎంతకైనా దిగజారిపోతున్నావే, ఏం చేయడానికైనా తెగించేస్తున్నావే. అయ్యో సహోదరి సహోదరా, ఇది పాపిష్టి లోకం. ఈ పాపిష్టి లోకంలో నువ్వు సాధించాలనుకునే దాన్ని సాధించే మార్గంలో తుచ్చమైన నీచమైన పనులు చేయమాకు, అపవిత్రమైన హేయమైన కార్యాలు చేయమాకు. నువ్వు ఆత్మీయుడు గనుక, ఆత్మీయురాలు గనుక, నీకు విలువ ఉంది, విలువలు ఉన్నాయి, విలువ కలిగిన నీవు విలువలతో జీవించాలి. నువ్వు ఏది సంపాదించాలనుకున్నా సాధించాలనుకున్నా అది న్యాయంగా ఉండాలి, అది క్రమంగా ఉండాలి, అది దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. కానీ సంసోనికి ఇవన్నీ అవసరంలా. వాళ్ళను చంపాలి, నాకు చేసిన అన్యాయానికి వారి మీద పగ తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటాం? నా ఇష్ట ప్రకారం తీర్చుకుంటా, నాకేది అనుకూలమై దాంతో తీర్చుకుంటా. పవిత్రమా అపవిత్రమా నాకు అవసరంలా, క్రమమా అక్రమమా నాకు అవసరంలా, న్యాయమా అన్యాయమా నాకు అవసరంలా. నాకున్నదల్లా ఒకటి, ఏమిటి? పగ తీర్చుకోవాలి. దానికి ఏమైనా చేస్తా. నువ్వు ఏమైతే పొందుకోవాలి అనుకుంటున్నావో దాన్ని పొందుకోవడానికి దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని,
న్యాయమైన పవిత్రమైన జీవితాన్ని పక్కన పెట్టేసి ఏదో సాధిస్తాను, సంపాదిస్తాను, దోచుకుంటాను, దాచుకుంటాను అని అంటే దానికి మూల్యము చెల్లించక తప్పదు. దేవునికి యోగ్యకరము కానటువంటి జంతువులను వాడి పగ తీర్చుకుంటున్నాడు. అది ఆయన పద్ధతి, అది అతని జీవిత విధానం. తనకున్న లక్ష్యం ఒకటే, నేనేమనుకున్నానో అది చేయాలి. ఎలా చేస్తున్నానో, వేటితో చేస్తున్నానో, ఎలా సంపాదిస్తున్నానో అది అవసరంలా. జాగ్రత్త, ఈ పద్ధతి మీ జీవితాలను నాశనం చేస్తుంది. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. రోజు మాలో కొంతమంది నీకు వ్యతిరేకంగా జీవిస్తూ కొత్త కొత్త సమస్యలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. సంసోను వలె కోపతాపాలతో రగిలిపోతున్నారు. పగ, ద్వేషము, కక్ష వాటితోనే కుప్పకూలిపోతున్నారు. వద్దు ప్రభువా ఈ జీవితం మాకు. నీ మార్గాన్ని విడిచి నీ చిత్తాన్ని మరచి ఇష్టానుసారంగా జీవిస్తే ఎంత ప్రమాదమో సంసోను జీవితం ద్వారా నేర్చుకున్న మేము ఇక్కడి నుంచి నీ మార్గంలోనే, నీ చిత్త ప్రకారమే, నీకిష్టులుగానే జీవించే జీవితము మా అందరికీ ప్రసాదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.